స్టూడెంట్ అయినందుకు ఎంతో ప్రౌడ్గా హ్యాపీగా ఉంది. అలాగే ఈ ఫిలిం చాలా గ్రేట్ సక్సెస్ కావాలని, హర్ష ఫ్యూచర్ చాలా బాగుండాలని, అలాగే డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి చాలా బెనిఫిట్స్ తేవాలని, మీరందరూ ఈ టీమ్ని చాలా ప్రోత్సహించాలి, తప్పకుండా మూవీని హిట్ చేయాలి. థ్యాంక్ యూ. సో ఈరోజు లవ్ యూ ఫాదర్ అని ఇక్కడ ముహూర్తం షాట్ చేయడం జరిగింది మల్లారెడ్డి క్యాంపస్లో. సో ఈ సందర్భంగా అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను, మన ప్రొడ్యూసర్ గారికి, పవన్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి. తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. సో మీ డ్యూటీ ఏంటో చెప్తారా? మీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, మీ మిత్రులందరికి, మీ కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క ప్రమోషన్ చేస్తే టాప్ తెలుగు హీరోగా అవతరిస్తాడు, అవునా కాదా? అవునన్నోళ్ళు చేతులెత్తండి, అవునన్నోళ్ళు చేతులెత్తండి. ఏ శ్రీహర్ష, కమ్ హియర్ మ్యాన్, యు ఆర్ గోయింగ్ టు రాక్ ద తెలుగు ఇండస్ట్రీ. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయా లేదా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అట్లాగే మీరందరూ ప్రమోషన్ని, ఈ టీజర్ని మీ వాట్సాప్లలో అందరికీ పంపించండి, ఓకేనా? ప్రామిస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరి విషెస్, బ్లెస్సింగ్స్ దీనికి ఉండాలి. ఇక్కడ ముహూర్తం అంతా మీ అదృష్టం. ఇది కావాలి, ఇంక ఇది చాలు, ఇంకొద్దిగా పెంచండి కొద్దిగా. ఇలా విన్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? అప్పటిదాకా పుట్టినప్పుడు పడ్డ తల్లికి అమ్మాయి అబ్బాయి పుట్టాడని తెలిసిన తర్వాత అప్పటిదాకా పుట్ట నొప్పులన్నీ మర్చిపోతాయి. సో నేను కూడా కొద్ది లేట్ అయింది, ఎందుకంటే రాత్రి కొండవీడి నుంచి నేను జర్నీ చేసుకుంటూ వచ్చా, అక్కడ ప్రోగ్రామ్ ఉంది. బట్ వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, టెన్షన్ టెన్షన్ రాగానే మీ అందరూ ఒకసారి అరిచారు చూడండి, ఒక్కసారి రిలాక్స్ అయిపోయింది నేను. థ్యాంక్ యూ. సో ఈరోజు ఇంకా నేను చెప్పకల్లా, మనకు మాటలు లేవు, అందరూ స్పీచ్లు సినిమా గురించి చెప్పారు. అదే మనం ఇంకా వీళ్ళందరూ సినిమా గురించి, దానికి సంబంధించిన విశేషాల గురించి నటీనటులు, దర్శకులు, పెద్దవారు అందరూ కూడా ఇక్కడ వీళ్ళందరూ చెప్పేశారు. మన ఏం లేదు, డైరెక్ట్ ఎంటర్టైన్మెంట్ భయ్యా. ఇంకా మీకు ఇంకా ఓకే, ఎవరు ఎవరితో మొదలు పెడతాం మీరే చెప్పండి. మన వాయిస్ తెలుసు కదా, 120 వాయిసెస్ ఇండేట్ చేస్తాను నేను. ఎవరు మల్లారెడ్డి సార్ రాలేదు కదా ఇవాళ, సార్ రాకపోయినా ఆయన వాయిస్ తో స్టార్ట్ చేద్దాం. ఎవరు కూడా ఈరోజు అందరికి ఒకటే చెప్తున్నా, నేను పాలమ్మిన, కూడమ్మిన, బోర్వెల్ వేసిన, కాలేజీ నడిపిన, ఈ పొద్దున ఒక సండేలా మండేలా. ఇప్పటి కూడా నేను చెప్పేది ఒకటే, కష్టపడిన వాళ్ళందరికీ ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంటుంది. అది హర్ష కానివ్వండి, హర్ష గారి ముందున్న మీ అందరికీ కానివ్వండి, కష్టపడాలి, మనం సక్సెస్ సాధించాలని మనం చేసుకుంటా. ఈ పొద్దున సండేలాండే నవడి అయినా కూడా ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్తానా, ఈరోజు హర్ష గారు వచ్చిండు, రేపు మీలోంచి కూడా ఇంకొకరు రావాలి ఇక్కడికి అని మనం చేసుకుంటా, సెలవు తీసుకుంటానా. సార్ ఇది మల్లారెడ్డి సార్. అలాగే నాకు బాగా ఇష్టమైన వాయిస్ ఒకటి, నైట్ 9 అయితే ప్రతి పబ్లో ఒక సౌండ్ వినిపిస్తుంది, ఏమయ్యా? జయ మాలయ్య. బాలయ్య గారిని సినిమాలో పవర్ఫుల్ డైలాగ్ చెప్పి ఈ రోజు గెస్ట్ గా పిలిస్తే ఎలా మాట్లాడతారు చూద్దాం. సో ఫస్ట్ సినిమాలో భయపడిపోవడానికి ఓటర్ అనుకున్నాను, అదే తాజీ పడేస్తానా, రాజకీయం తినే బుడ్లో ఉంటుందేమో, నువ్వు పడుకునే బెడ్ లో ఉంటుందేమో, నాకు బ్లడ్ లోనే ఉంది రాదు, చింక ముందు ఊదు, మా హర్ష ముందు కాదు, ఏడు ఉన్నాడు. సో ఇది మామూలుగా, కానీ ఈరోజు హర్షాన్ని బ్లెస్ చేయడానికి, మన టీం అందరినీ విష్ చేయడానికి బాలకృష్ణ గారు ఇక్కడికి వస్తే. సార్ నమస్తే సార్, సారీ సార్, నేను హాఫ్ అన్ అవర్లో కంటిన్యూ సార్. ఓకే, ఆయన ఒక మధ్యలో చిన్న చిన్న గ్యాప్, ఎందుకంటే మంచి తెలుగు వాడాలనేది బాలకృష్ణ గారి ప్రయత్నం.
అప్పుడప్పుడు మన అదృష్టం బాగుంటే పడుతుంది, లేకపోతే పడదు అక్కడ. సో కాకపోతే ఎలా ఉంటుంది చూద్దాం. చాలా సంతోషం, నిజంగా చరిత్ర. ఏడు మల్లారెడ్డి కాలేజీ అంటేనే ఒక చరిత్ర. ఇక్కడ ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరిది ఒక చరిత్ర. రేపు ప్రతి ఒక్కరు ఏదైనా చేస్తే దాస్తే దాన్ని మిస్టరీ అంటారు, కానీ ఇది హిస్టరీ క్రియేట్ చేసే సినిమా అవ్వాలి. అది రేపు మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఎల్వైఎఫ్ అంటే లైఫ్. ఫాదర్ నాన్నగారు చెప్పినట్లు నాకు కూడా నాన్నగారు అంటే మీ అందరికీ తెలిసినట్టు చాలా మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా అని నాకు అనిపిస్తుంది. అలాగే తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ఇది. మీ అందరికి పేరు పేరున ఏ ఎవరు మీ అందరూ ఇలాగే చూడాలని మా హర్షా గారి తొలి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని పేరు పేరున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. క్లాస్ వర్క్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ గోయింగ్ ఆన్. ఓకే, ఐ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఎంఆర్ఈసి. థ్యాంక్ యూ అన్నా. హలో, హాయ్, నా పేరు పవన్ కేతరాజు. నేను ఇండస్ట్రీలో కోడైక్గా చాలా సినిమాలకు వర్క్ చేశాను. నాకు కిషోరాటి గారు పిలిచి దగ్గరుండి సినిమా ఇచ్చారు. తన అది చెప్పండి, రియల్గా చెప్పండి, ఒక చిన్న బయోపిక్ లాంటిది. కిషోరాటి గారి జీవితంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ని ఒక మంచి తండ్రి కొడుకుల ఎమోషన్గా ప్లాన్ చేశాం. సో టైటిల్ వచ్చి ఎల్వైఎఫ్ లవ్ యువర్ ఫాదర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషోరాటి గారికి, అలాగే రామస్వామి రెడ్డి గారికి, మహేష్కి, వీళ్ళందరికీ శతకృతజ్ఞతలు. అలాగే ఈ సినిమా నుంచి హర్ష అని హీరోగా లాంచ్ చేస్తున్నాము. అలాగే కషికా కపూర్ అని హీరోయిన్, నవాబ్ షా, మంచి క్యాస్టింగ్తో ఒక తండ్రి కొడుకుల ఎమోషన్ జర్నీ ఈ సినిమా లవ్ యువర్ ఫాదర్ లైఫ్ ఎల్వైఎఫ్. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని, ద బెస్ట్ సినిమా చేయడానికి మా సాయశక్తుల మేము కృషి చేస్తామని మేము హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ, నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఎల్వైఎఫ్ లవ్ యువర్ ఫాదర్, ఫాదరు సెంటిమెంట్ వారింటికి మూవీ అనేది స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చినది. స్క్రిప్ట్ అంతా కూడా నేను కూడా చదివాను. సో మా బాబుని శ్రీహర్షని ఈ మూవీలో హీరోగా లాంచ్ చేస్తున్నాము. సో కంపల్సరిగా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. సినిమా ఈ పర్టికులర్ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో సెంటిమెంట్ ఉంటుంది, ఫాదర్ సన్ సెంటిమెంట్ ఉంటుంది, మంచి యూత్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎస్పెషల్లీ కామెడీ చాలా చాలా ప్లాన్ చేశారు డైరెక్టర్ గారు. సో స్క్రిప్ట్ అంతా అద్భుతంగా వచ్చింది. శివత్వం ఉంటుంది. ఓకే, శివుడి మీద మంచి సాంగ్ కూడా ఒకటి ప్లాన్ చేసాం మనిషర్మ గారు. సో ఆల్రెడీ దీంట్లో 5 సాంగ్స్ ఉంటాయి. 5 సాంగ్స్లో ఒక 3 సాంగ్స్ ట్యూన్స్ విన్నాను నేను, చాలా అద్భుతంగా వచ్చినాయి. సో స్క్రిప్ట్ అంతా చాలా బాగుంది. సో చాలా హ్యాపీగా ఉంది. సో మూవీ ఈరోజు లాంచ్ చేసినందుకు థ్యాంక్స్ ఎవ్రీబడి. హలో ఎవ్రీవన్, నేను మహేష్ రాఠి ఫ్రమ్ మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్. లైఫ్, ఇట్స్ ఎ షార్ట్ ఫామ్ ఎల్వైఎఫ్. నౌ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ అందరూ ఫాదర్కి ఎట్లా లవ్ ఉంటుంది, ఆ సెంటిమెంట్, ఆ అట్రాక్షన్, ఆ అట్రాక్షన్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ ఇద్దరి మధ్యలో, అది ఏం చెప్తారు, అది మన ఇమోషన్స్, అవి అన్నీ క్యారీ చేస్తూ ఈ మూవీ సబ్జెక్ట్ ఫ్రమ్ పాస్ట్ 8 మంత్స్ నుంచి మేము రెడీ చేసాం. సో మనీష్ శర్మాజీ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ, అండ్ ఫ్రమ్ సిన్స్ 1983 వీఆర్ ట్రావెలింగ్ విత్ ద బ్రాండ్ ఆఫ్ మనీషా. సో మీరు అందరు ఆశీర్వాదిస్తారు. ద టైటిల్ ఎల్వైఎఫ్ ఈజ్ లైఫ్ ఫ్రమ్ ద గాడ్ వి గాట్, అండ్ ఫ్రమ్ గాడ్ నెక్స్ట్ ఈజ్ ఫాదర్. సో ఆ ఫాదర్ సన్ ప్లస్ గాడ్, ఈ 3 రిలేషన్స్, ఇమోషన్స్, ఎవ్రీథింగ్ వీఆర్ క్యారింగ్ ఇన్ ద సబ్జెక్ట్. మీరందరు ఈ సబ్జెక్ట్కి డెఫినెట్లీ లైక్ చేస్తారు. ఇన్ యమలీలా మై ఫాదర్ డన్ ప్రొడ్యూస్ ద మూవీ యమలీలా. ఇన్ దట్ మదర్ సెంటిమెంట్ వాజ్ దేర్. ఇన్ దిస్ మూవీ వీఆర్ గోయింగ్ విత్ ద ఫాదర్ సెంటిమెంట్. డెఫినెట్లీ మీరందరు లైక్ చేస్తారు. సో థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్,
ఐ లైక్ మై ఫాదర్, హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ మీ, మీ బ్లెస్సింగ్స్ కూడా నాతో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ మై డాడ్. మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఈరోజు యంగ్ హీరో హర్ష లాంచ్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ మీద, డైరెక్టర్ గారి మీద నమ్మకంతో మరి ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి, మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, ఇది ఫాదర్ సన్ సెంటిమెంట్ ఎలానో, ఇక్కడ ఫాదరు సన్ను ఇద్దరు కలిసి మరి చక్కగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క సినిమాని కంకణం కట్టుకొని మరి సారు కూడా ఎంతో దీనికోసం కృషి చేస్తున్నారు. రామసామిరెడ్డి గారు మంచి హృదయం ఉన్న మనిషి, మీ అందరికీ తెలుసు, చాలా విజనరీ ప్రిన్సిపల్. మరి అలాంటి వారికి మంచి ఉద్దేశంతో ఒక మంచి కథని, తల్లి సెంటిమెంట్ ఎప్పుడైనా చూస్తూ ఉంటాం కానీ తండ్రి సెంటిమెంట్తో వచ్చే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి, మరి దీనికి ప్రాధాన్యత వస్తుందని నేను అనుకుంటున్నాను. చాలామంది కాస్టింగ్ కూడా ఉన్నది. పవన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి యంగ్ హీరోను, మంచి టాలెంటెడ్ హీరోను ప్రమోట్ చేస్తున్నారు. సార్ ఎన్నో చేశారు, ఇది కూడా ఒక మైలురాయి కావాలని ఆయన కెరియర్లో. అదేవిధంగా శ్రీహర్ష కూడా ఒక మైలురాయి, ప్లస్ చాలా కాలం నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు, మరి వాళ్ళకు కూడా మంచి డబ్బులు తెచ్చిపెట్టాలని ఆకాంక్షిస్తూ, మీ అందరి మన్ననలు, మీ అందరి దీవెనలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఘర్షణ శ్రీనివాస్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్కారం అండి. మనీషా ఆర్ట్స్ బ్యానర్ మీద LYF లవ్ యూ ఫాదర్. ఇంతకాలం మదర్ సెంటిమెంట్స్తో చాలా సినిమాలు వచ్చేసాయి, ఇప్పుడు మటుకు ఇది LYF అంటే ఫాదర్ సెంటిమెంట్తో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో హర్ష హీరోగా పరిచయం అవుతున్నాడు. కిషోర్ రాఠి గారు, రామస్వామి గారు ప్రొడ్యూసర్స్ అండి. మీరందరూ ఈ చిత్రానికి గుడ్ విషెస్ చెప్తూ దీని విజయానికి సహకరించండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనీషా అనగానే మనకి ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి, రాజేంద్రుడు గజేంద్రుడు నుంచి ఎమ్మెల్యేల దాకా ఎన్నో ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. మనీషా ఫిల్మ్స్కి వన్ ఆఫ్ ద పిల్లర్స్ మా కిషోర్ రాఠి గారు. ఆయన కొంతకాలం రెస్ట్ తీసుకుని మళ్ళీ ద్విగుణీకృతమైన ఉత్సాహంతో వచ్చి మళ్ళీ మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో ఈ LYF లైఫ్ ఐ లవ్ యూ నాన్న స్టార్ట్ చేశారు. వాళ్ళ అబ్బాయి తను కలిసి, వాళ్ళ అబ్బాయిని ముందు పెట్టుకుని తను వెనకాల నుండి బ్యాక్ బోన్ లాగా చేస్తున్నాడు. మంచి సినిమాలు వచ్చే ఈ బ్యానర్ నుంచి LYF విల్ బి ఏ గ్రేట్ ఫిల్మ్. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ అంటే మనం ఎన్నోసార్లు చూసాం, ఆడదాని మాటకు అర్థాలు వేరులే, తర్వాత ఇలా ఎన్నో బృందావన్ కాలనీ, ఇలా ఎన్నో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్స్ మధ్యలో ఉన్న సినిమాలని అందరూ హిట్ చేశారు, చాలా మంచి డబ్బులు చేసుకున్నాయి కూడా ఆ సినిమా. అలాంటికి ఈ సినిమాలో హర్షాన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ చక్కటి కథాంశంతో పవన్ గారిని దర్శకుడిగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు. పవన్ గారు పుష్ప లాంటి సినిమాలకి వెనకాలండి అండదండలు అందించిన దర్శకత్వ శాఖలో పనిచేసిన మనిషి. ఈ సినిమా అతని చాలా మంచి కథతో వచ్చారు. ఈ కథ డెఫినెట్గా మిమ్మల్ని రంజింపజేస్తుంది. ఈ చిన్న సినిమాని పెద్ద హిట్ చేసి మా మనీషా నిర్మాతలకి ఒక మంచి సినిమా చేసి, ఎలాగైతే మనీషా ఫిల్మ్స్ని మీరు మొదటి నుంచి వెన్నుదండగా ఉండి మీరు సక్సెస్ చేశారో, ఈ మనీషా ఆర్ట్స్ని కూడా పెద్ద సక్సెస్ చేసి ఎన్నో మంచి సినిమాలు తీయడానికి వాళ్ళకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ LYF లైఫ్. ఐ లవ్ యూ నాన్న, లవ్ యూ ఆల్. హాయ్ అండి, నా పేరు మనీంద్ర కుమార్, నేను బాలీవుడ్ కెమెరామెన్ని. తెలుగులో ఇది నా ఫస్ట్ ఫిలిం అనమాట LYF అనేది. అండ్ కిషోర్ రాఠి గారు అండ్ పవన్ గారు దీనికి మంచి సపోర్ట్ చేసి కెమెరామెన్గా అవకాశం ఇచ్చారు. అది కాకుండా మనీషా అనే ఫిలిం మనీ బ్యానరు 90s కొన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చిన మూవీస్ అనమాట. అలాగే ఇప్పుడు మళ్ళీ రీలాంచింగ్ రీబ్యాటింగ్ వస్తున్నారు, దీన్ని కూడా మంచిగా సపోర్ట్ చేసి ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న ఎమోషన్ని క్యారీ చేస్తూ ఈ మూవీ ముందుకు వస్తుంది. అదే పేషలో ఒక గాడ్ అంటే శివుడు మిస్డ్ సబ్జెక్ట్తో వస్తున్నాము, అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, మై నేమ్ ఇస్ రియా అండ్ ఐల్ బీ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ మేఘ్నా.
and I really resonate to her character. She has such a bold and yet a vulnerable character. I'm very excited to be able to represent who she is. So yeah, and I really think this movie, Love Your Father, has such a good message, and I think all of us will have something to take back when we watch it. Thank you. Hi, na peru Harsha. Idi na first debut movie, LYF, Love Your Father, and thank you ikkada vachina vallandarki. మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ 100% ఎఫర్ట్స్ పెట్టి ఈ మూవీ చేస్తాం. ప్లీజ్ అందరూ మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.